ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. సృష్టి శ్రీకర పరమాద్భుత సృష్టి శ్రీ వేద వ్యాస పురాణ జగద్వితిత సృష్టి సౌందర్య శ్రీకార సృష్టి కర పరమాద్భుత సృష్టి శ్రీ వేద వ్యాస పురాణ జగద్విదిత సృష్టి కల్పానికి నాంది పలుకు సృష్టి మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి మన్వంతరాన్ని సంతరించు సృష్టి కాలానికి కళలు చిలుకు కమని నా హృదయం ఉప్పొంగిపోతుంది. కానీ ఏమైంది మాతా, నీ వైభవానికి ఇంకేమైనా లోటు కలిగిందా? మరే ఇతర సౌకర్యాలైనా కావాలా తల్లి? చెప్పు తల్లి, 14 లోకాల్లో నీకు నచ్చిన భోగభాగ్యాల్లో ఏది కావాలి? నీ సంతోషానికి మించినది మాకేది లేదు తల్లి. ఏం కావాలో చెప్పు. చెప్పమ్మా. ఇది కాదు వైభవం, ఇది కాదు నేను ఆశించిన స్థానం. మనకి మనమే ఒక భవనాన్ని నిర్మించుకొని మన సింహాసనాన్ని మనమే తయారు చేసుకుని ఇదే మన ప్రతాపం, ఇంతే మన సూరతం అని పొంగిపోవడం ఎంత అల్ప సంతోషమో ఆలోచించండి. ఆయా చిత్తంగా ఆర్జించిన దానికన్నా విక్రమోపార్జితమైన వీరభోజ్యాలు మిన్న అన్నది తెలుసుకోండి. ఇది దేవేంద్ర భవనాన్ని తలదన్నే సుందర నిర్మితమే కావచ్చు. ఈ ఆసనం ఇంద్ర సింహాసనాన్ని మించిన నవరత్న ఖచ్చితమే అయ్యుండొచ్చు. కాని వీరపుత్రులను కన్న తల్లికి ఇవి కఠిన పాషాణ నిర్మాణాలు, కంటకామయ సదృశ్యాలు. మాతా, మీ అంతరార్థము బోధపడింది, మీ ఆశయము అర్థమైంది. ఇప్పుడే నా సోదరులతో తరలి వెళ్లి ఆ ఇంద్రుడిని వాడి కొల్లువి కూటమిలో భజన సేయి బలగాన్ని పందించి తెచ్చి మీ పాదాల చింత పడవేస్తాము. అనుమతివ్వు మాతా. అదే అదే నా కోరిక. పదవులన్నీ దేవతలకే పరిమితమని భావించి మిమ్మల్ని అదుములుగా చిత్రీకరించినందుకు వారంతా పశ్చాత్తాపం చెందేలా చెయ్యండి. తానే రారాజని విర్రవీగుతున్న దేవేంద్రుని అహంకారం అణిచివేయండి. పదవీతిచ్చుని చెయ్యండి. పరాజయంతో అవమాన భారంతో నా కాళ్ల మీద పడి శరణు కోరేందుకు ఈడ్చుకురండి. మీ గురుదేవులు ఒసగిన మంత్ర తంత్ర శస్త్రాస్త్ర మాయోపాయాలన్నీ ఆ దేవతలపై ప్రయోగించండి. అందర్నీ ఓడించి గద్దెదింపండి. విపక్ష వీరత్వాన్ని సూరత్వాన్ని ప్రదర్శించి బంధించి బానిసల్లా లాకొనిరండి. ఈ తారకామయ యుద్ధం సకల లోకాలను గడగడలాడించేలా విజృంభించండి.
బయలుదేరండి. మమ్మల్ని ఆశీర్వదించండి మాతా. విజయోస్తు వీరకుమారులారా, విజయోస్తు. బయలుదేరండి. స్వాగతం గురుదేవా. మయ నిర్మితమైన సుందర మండపం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది కదా. అవును తల్లి, ఇదంతా నా శిష్యుల ప్రతాపమేనా? అవును ఆచార్య. ఏరి కనపడరే, దేవతల మీదికి దండెత్తడానికి తరలి వెళ్లారు. అప్పుడేనా? ఇప్పటికే ఆలస్యమైంది కదా. నాదో చిన్న విన్నపం గురుదేవా. చెప్పు తల్లి. తారకామయ యుద్ధం కళ్ళారా వీక్షించాలని ఉంది. నా వీర పుత్రుల శౌర్య పరాక్రమాలు కళ్ళారా చూస్తూ వారి చేతుల్లో పరాజయమయ్యే ఆ దేవతల మాడిన మొహాలు స్వయంగా చూడాలని ఉంది. అదంత భాగ్యం తల్లి. ఇది మాయాదర్పణం. ఈ దర్పణంలో ఆ రక్త దర్పణం తిలకించే వీలుందా ఆచార్య? ఉన్నది తల్లి. నా కుమారుడు యమాసురుడు. అదిగో అగ్నిదేవుడి మీదకి దండెత్తి వెళుతున్నాడు. అగ్ని, అగ్ని ఎక్కడున్నావురా? నిత్యం నిర్విరామంగా ప్రజ్వరిల్లే అగ్నేయంలో అడుగుపెట్టి నా స్థానాన్ని అపవిత్రం చేస్తావా? తక్షణమే తిరిగి వెళ్ళు. వెనుతిరిగి వెళ్ళుటకు మీ దేవతల వలె అసుర వీరులు వీరువులు కారు. ప్రజ్వరిల్లే నీ అహంకారాన్ని అణిచి నిన్ను బూడిదరాశిగా మార్చడానికే వచ్చాను. నా కంటి కోపాగ్నిలో దగ్ధమై నువ్వే బూడిదిగా మారిపోగలవు. జాగ్రత్త, అవివేకంతో అగ్నితో చెలగాటమాడకు. నేనే దహించడం మొదలు పెడితే నామరూపాలు లేకుండా మాడిపోతావు. నీ పంచాగ్నులను చూసుకునే గదా నీకింత పొగరు. ఈ క్షణమే నీ నేత్రాలయందు నిండున్న కోపాగ్నిని నిర్వీర్యం చేస్తాను చూడు. నీ మంట చల్లారిస్తే గాని నా తల్లి కడుపు మంట చల్లారదు. ఒక్క కోపాగ్ని మాత్రమే కాదు, నీ హృదయంలో నిక్షిప్తమైన సీతాగ్ని, నాభియందు నిండున్న క్షుదాగ్ని, పాదాలయందు పరవళ్ళు తొక్కే కాలాగ్ని, నీ ఆత్మయందున్న జ్ఞానాగ్ని, ఈ పంచాగ్నులను పటాపంచలు చేస్తాను చూడు. అగ్నికి తగిన బుద్ధి చెప్పాడు నా పుత్రుడు యమాసురుడు. మరి తారకాసురుడు ఏం చేస్తున్నాడు? అడుగో, వాయువేగ మనోవేగాలతో వాయుదేవుని పీచమనచడానికి విశ్వంలో వెతుకుతున్నాడు చూడు. ఒరే వాయువు, ఎక్కడ దాక్కున్నావరా పిరికి బంద? నీ ఉనికి కనిపెట్టడం నాకు తెలియని విద్య కాదురా మూర్ఖ. మూడా,
సర్వ జీవకోటికి ప్రాణాధారమైన నన్నే బంధించాలనుకోవటం మూర్ఖత్వమని తెలుసుకో. తక్షణమే వెనుదిరిగి వెళ్ళు, లేదంటే ప్రళయ మారుతంలా విజృంభించి వీచానంటే విశ్వంలో మేఘశేఖనంలా కొట్టుకుపోగలవు. జాగ్రత్త పిల్లగాలి, నీకింత పొగరా, ఇప్పుడు చూడు. ఇప్పుడు నీ ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన వాయువులన్నీ నా ఉదరంలో నిక్షిప్తం చేశాను. ఇప్పుడు నేనే సమస్త భూతజాలానికి ప్రాణాధారాన్ని. నీ ఒట్టి జడ పదార్థానివి. గురుదేవా, వాయుదేవుడు పని కూడా సరే, మరి మా వరాసురుడు ఏం చేస్తున్నాడు? అతని కన్ను భూదేవి మీద పడింది. పాపం, ఆమె ఇక్కట్లు చూడు. నీచుడా, పంచభూతాత్మకమైన ప్రకృతికే మూలాధారమైన స్త్రీ శక్తినే బంధిస్తావా? ఓడదాని ఉసురు పోసుకుంటే సర్వనాశనమైపోతావు. ఈ పంచభూతాలే గొప్ప పాలకులని విర్రవీగే సమయం దాటిపోయింది. అసుర జాతిలు అంతకన్నా బలవంతులు, గొప్ప పాలనా దక్షులు పుట్టుకొచ్చారు. అది ఈ లోకానికి చాటి చెప్పడమే మా ధ్యేయం. అందులో భాగమే ఈ తారకామయ యుద్ధం. ఇక నీ మరో పుత్రుడు మాయాజాలం చూడు. వరుణదేవుడు వీపు వాయుగొట్టే పనిలో ఉన్నాడు చూడు. ఓరి వానదేవుడా, ఎక్కడున్నావురా? బయటికి రారా. ఒరే వరాహాసురా, నా సమస్త శక్తులు సమన్వయం చేసి విజృంభించి కురిస్తే ఆ జలధారలలో జలబంధమై నువ్వు ఉనికే లేకుండా కొట్టుకుపోగలవు. జాగ్రత్త. అయితే ఇప్పుడు చూడు. పంచభూతాలు పరమవీరులని విర్రవీగేవారు, ఈనాడు అర్థమైంది వారి ప్రతాపమేమిటో. అప్పుడేమైంది? ఇంకా చూడు. సోదరా, ఆ పంచభూతాల్ని కూలదోయటం, ఆ దేవేంద్ర సింహాసనాన్ని విరగదీసి వాడి కీర్తి కిరీటాన్ని నాశనం చేద్దాం పద. సృష్టి సృష్టి సృష్టి. అసురులు స్వర్గలోకం మీద కూడా ధనయాత్రకు వస్తున్నారు దేవేంద్ర. మనందరం కలిసి వాళ్ళ దౌర్జన్యకాండని ప్రతిఘటిద్దాం. మీ అందరూ మీ మీ ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. ఆయుధాలతో కాదు దేవేంద్ర, ఆయు తీరేందుకు సిద్ధంగా ఉండమనండి. పంచభూతాలే పరాజయం పాలయ్యాయి, ఇక మనమెంత, మన పదవులెంత? ముండివాడి ముందు ఆయుధాలు అస్త్రాలు పంచయ్యవు దేవేంద్ర. సోదరులారా, మీరా, రండి రండి. మీ రాక ముందే తెలుసుంటే స్వర్గంలో మీకు ఘనస్వాగతం ఏర్పాటు చేసేవాళ్ళు. వరసలు కలిపి మా సరసన నిలబడే యోగ్యత నీకెక్కడిదిరా? నిన్ను పట్టి బంధించి మా తల్లి పాదాల మీద పడేయడానికే వచ్చాం. సోదరులారా, ఈనాటికి నా విజయ స్వప్నం పూర్తయింది గురుదేవా. ఈనాటికైనా గురువుగా నా బాధ్యత పూర్తిగా నెరవేర్చినట్లేనా? మన్నించండి గురువర్య, ఆనాడు నా పుత్రులు సకల విద్యా పారంగతులైన నాడే మీ పాదాలంటి నమస్కరిస్తాను అన్నాను. అది మీ మీద నమ్మకం లేక కాదు,
అమాయకులైన నా పుత్రుల వివేకం మీద అనుమానంతోనే అలా మాట్లాడాను. అందుకు నన్ను మన్నించండి. ఈ విజయోత్సవ సమయాన మీ పాదాలకు మనస్ఫూర్తిగా అభివాదం చేస్తాను. వీరమాత వైవర్ధ్యులు తల్లి, మా తల్లి పాదాల చెంత. ప్రణామం గురుదేవులకు ప్రణామం. నీరు నిప్పు, మన్ను మిన్ను, గాలి ధూళి, బేలచూపుల కుబేరుడు, ఓ కన్నీటి చంద్రుడు దేవేంద్రుడు, దైత్యవంశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే దృశ్యం నా విజయకాంక్ష సదృశ్యమైన ఈ క్షణం. ఈ క్షణం శాశ్వతంగా నా స్మృతి పదంలో మిగిలిపోతుంది. మాతా, పదవులు సింహాసనాలు వీళ్ల సొత్తే అన్న భ్రమలో ఇన్నాళ్ళు విర్రవీగారు వీళ్ళు. వీరి అహంకారానికి పరాభవం మాత్రమే సమాధానం కారాదు. ప్రాణాలు తీయడమే సరైన పరిష్కారం. అనుమతివ్వు మాత, ఈ అమరలోక పాలకులను అసురలోకం ఉసురు తీయాలని ఉవ్విళ్ళోరుతోంది. ఆజ్ఞాపించు మాత. ఇంకా ఆలస్యం ఎందుకు కుమారా? కానివ్వండి, దేవగణమంతా పదవీచ్యుతులై ప్రాణాలు కోల్పోతేనే మనకు శత్రుశేషం ఉండదు. ఈ తుచ్చులను తుదముట్టించండి. ఆగండి, వీరినిప్పుడు సంహరించడం శౌర్యం అనిపించుకోదు. ఎందుకు గురుదేవా? శత్రువులను క్షమించడం వల్ల వారికి మరొక అవకాశం ఇచ్చినట్టవుతుంది. ఎందుకు ఆపారు? ఇన్నాళ్ళు పదవులు అలంకరించి పరమ వైభోగాలు చవిచూచిన వీరంతా ఈనాడు జరిగిన పరాభవంతో మృతులతో సమానమయ్యారు. జీవం ఉన్నా సజీవులు కారు వీరు. ఒకసారి చచ్చిన వారిని మరొకసారి చంపవలసిన అగత్యం లేదు. లేదు గురుదేవా, వీరి హత్యాకాండతోటే ఈ తారకామ యుద్ధకాండ పరిసమాప్తి కావలసిందే. నాయనలారా, మీ పరాక్రమం ప్రస్తుతం లోకవ్యాప్తమైంది. వీరులుగా మిమ్మల్ని చరిత్ర కీర్తిస్తుంది. అది చాలు. బందీలను అబలలను నిరాయుధులను నిస్సహాయులను చంపటం వీరుల లక్షణం కాదు. అది మీ శౌర్యానికే కళంకం. పదవీచ్యుతులైన మరుక్షణమే వీరు మీ బానిసలయ్యారు. వీరికి ఆ సన్మానం చాలు. అవును కుమారులారా, మీ ఉన్నతికి కారణమైన గురుదేవుల ఆజ్ఞను శిరసావహించడం మీ బాధ్యత. వీరు చెప్పినది సమంజసముగానే ఉన్నది కదా. బానిసల్తో ఊడిగన్ చేయించుకోవాలే గాని ఉసురు తీయకూడదు. పోనిమ్ము, బ్రతికి పోనిమ్ము. పరాజితులారా, దైత్యకుల సేవకులారా, మా బానిసలారా, జీవ చెవల్లారా, మీ మీ లోకాలకు తరలిపొండు. మా గురుదేవుల పేరు చెప్పుకొని బ్రతికి పొండు. పొండు, పొండు. ఆహా.
మహాకల్పానికి నాంది పలుకు సృష్టి మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి మన్వంతరాన్ని సంతరించు సృష్టి కాలానికి కళలు చిలుకుకమని చిరనాదాల సుకృత సృష్టి ఆవోమా ఆవోమా అక్షర వేదాక్షర సృష్టి కృంగొత్త శకానికి కొంగు బంగారు సృష్టి చూడదగిన సుధా వృష్టి సృష్టి